సో మొత్తానికి దొండకాయ ఫ్రై అనేది అయిపోయిందండి. చికెన్ ఫ్లేవర్స్తో చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి ఎండు చేపలు, చిన్న ఎండు చేపలు ఉన్నాయి కదా, అలా ఉంది కదా. సో ఇదన్నమాట బ్లాగ్. మీకు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి. ఇలా ఇదంతా మ్యారినేట్ చేసుకున్నాం కదా, మనం దీన్ని ఏం చేయాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 2 అవర్స్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరీ డార్లింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. అది సరిగా కనబడట్లేదు కెమెరా, నేను కూర్చొని మాట్లాడుతున్నాను ప్రశాంతంగా. ఈరోజు నేను ఒక స్పెషల్గా ఒక డిష్ అనేది చేయబోతున్నాను, వెరైటీ డిష్, దొండకాయ. దొండకాయ అంటేనే చాలామంది భయపడుతున్నారు కదా, ఇలా చేస్తే చికెన్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేనైతే దీనికి యూజ్ కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? మనకి చికెన్ మసాలా 5 రూపాయలు, 5 రూపాయలే ప్యాకెట్ అది కాదు. సో ఇవి ఉన్నాయి కదా, నేను తెచ్చుకుంటానే, ఆడబోతావు. ఇవి నీట్గా మనము 4 ముక్కలు చేసేసుకున్నాం. మా అమ్మ కార్న్ఫ్లోర్ని పెట్టుకుంటుంది, చికెన్ పొడి చికెన్ పొడి చికెన్ పొడి అంటుందప్ప. కార్న్ఫ్లోర్ మా ఇంట్లో ప్యాకెట్. నాకు ఒక కామెంట్ చేయండి, కార్న్ఫ్లోర్ అనేది మనము ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు? నాకు నిజంగా తెలీదు. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కార్న్ఫ్లోరు, అది చాలా రోజులు అయింది, మేబీ 1 ఇయర్ కూడా అవుతూ ఉండొచ్చు. బట్ ఎన్ని రోజులు కార్న్ఫ్లోర్ ఉంచుకోవచ్చు చెప్పండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, కామెంట్ చేయండి, నాకు నిజంగా తెలియక అడుగుతున్నాను. సో ఇలా 4 పీసెస్ చేసుకున్నాం కదా మనం. ఇలా అన్ని పీసెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. మనము ఒక బౌల్లో ఇదంతా మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ మసాలాలు కూడా చెప్తాను మీకు, చికెన్ కంటే ఏ మాత్రం తీసుకోదు. ఓకేనా? చాలా బాగుంటుంది. సో ఉప్పు, కారం, చికెన్ మసాలా, అది ఇది రెండు పెట్టినట్టున్నాయి. ఫిష్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మొన్న ఎంత ఉంది? బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని. సో ఇలా ఇదంతా మ్యారినేట్ చేసుకున్నాం కదా, మనం దీన్ని ఏం చేయాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 2 అవర్స్. సో తీమా డీప్ ఫ్రిడ్జ్ మూత తీమా.
నేను ఇప్పుడు దంతా ఇంపడం అనుకో ఉంది ఉంటే వండి అమ్ముతుంది డిఫ్రిజ్. సో డిఫ్రిజ్లో పెట్టాను ఒక 2 గంటల తర్వాత మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మీట్ అవుద్దాం ఓకేనా. సో మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రై చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ అన్నం వండేసాను, అది చెప్పలేదన్నమాట. ఓన్లీ ఫ్రై మటుకే కదా, ఫ్రై చేసేసుకుందాం. ఒకసారి డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూసేద్దాం. చూడండి బాగా మ్యారినేట్ అయిపోయాయి. మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ అంతా ముక్కలకి బాగా పట్టేసింది, మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాం. తప్పుకుంటున్నానండి ఎందుకంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ వండుతుంది, తక్కువ వండుతుంది. వేసి చూపిస్తానండి నేను, అంటే బయలుస్తాను నాకు. ఇలా ట్రై చేయండి, అస్సలు ఎవరు వదలకుండా తింటారు, అంత బాగుంటాయి, అంత ఎక్సలెంట్గా. అబ్బా కంట్లో పడిందండి ఆయిల్ వచ్చి, అబ్బా ఒక నిమిషం ఉంటుంది కంట్లో ఆయిల్ పడింది. తిని కాగా పోమా ఈత పండ్లు, అది మనం అప్ప తింటావా, అప్ప ఉందాడా అప్ప నాకు కాయ నాలా కాయ కాయ ఎక్కువ మాడని నాకు తల్లి నాకు చేసేదే రన్నాడు చెప్తుంది మా అమ్మ. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయడం చేయండి. హోటల్ స్టైల్ ఎక్కడ బాగుందో తెలుసా, అంత టేస్ట్గా ఉంటుంది. చికెన్ చికెన్ స్మెల్తో అసలు భలే వస్తుంది. ఒక వాయి వేసిన ఇంకో వాయి ఉంది, అది వేయాలి. చూడండి మోస్ట్లీ ఫ్రై అయిపోయాయి. ఈ గిన్నెలో పెట్టేసుకుందాం మనం వీటిని. ఇలా ట్రై చేయండి, చికెన్ చికెన్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. దొండకాయ చికెన్ పకోడీ పేరు బాగుంది కదా, ఏందో ఈ పాడు పేర్లు, ఎన్నెన్నో పెట్టి పెట్టి 4 పేర్లు మార్చిన. మీకు ఏది సూట్ అయితే అది పెట్టుకోండి ఓకేనా. చాలా బాగుంటాయి అసలు, చూడండి అయిపోయాయి. సో ఈ మిగతావి కూడా ఇలాగే వేసేసుకుందాం. ఆల్రెడీ దొండకాయ బంకుంటుంది కాబట్టి మనకి బాగా పట్టేసింది అనమాట అదంతా. సో వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఎలా ఫ్రై చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలి ఇవి కూడా. సో మొత్తానికి దొండకాయ ఫ్రై అనేది అయిపోయిందండి. చికెన్ ఫ్లేవర్స్తో చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూడడానికి ఎండు చేపలు, చిన్న ఎండు చేపలు ఉన్నాయి కదా, అలా ఉంది కదా. సో ఇదన్నమాట బ్లాగ్. మీకు నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. ఉన్నాయిరా సూపర్ అను అను ఎట్లున్నాయిరా చెప్పాడంట వాడు.